அம்மா சம்பரமா இங்க போ இங்க அத்தா தாளம் மஞ்சோ நிவரானு போயஸ்தா அத்தா ரே ஜராகு இயால் ஏன்னே திருப்போது கானி கூசோ அத்தா கூசோரா சரிலே அத்தா ஆடி கூட பெட்டு ఇంటికి తోల్తాడట పొత్తుకాలనే బస్సు కొట్టాలి ఇప్పుడు ఆవేశపడితే ఏమవుతుంది బిడ్డ దాని బతుకు మొత్తం ఆగమైపోయా పిల్ల పేరుకే బతుకుంది కాని ఆని చేతుల్లో ఎప్పుడో చచ్చిపోయా ఏమైంది గట్లను ఏం లేదురా అమ్మా మెల్లగా రా మరి ఫోటోలే తేలేదు ఏందిరా మరి గట్లున్నావు ఏం లేదత్తా అక్క కొంచెం పానం బాలే ఆడు మళ్ళీ దుర్గను కొట్టిండా అవునత్తా గ్యాల మాల్ కూడా దొరికిపోయింది ఎట్టా ఆడేదో దేశాన్ని నాశనం చేసినట్టు గుడంబా అమ్ముకునేటువంటి గంతగానం కొట్టాలా ఈ మూట తీసుకుపోయి కుదుబుల బుర్లు ఇస్తే 50 రూపాయలు ఇస్తారు ఈ అన్ని అందరికి ఇరికే సార్ మీరేం సపోర్ట్ చేస్తున్నారు పోరాడు కదా తెలుసండి ఒరే మారి నువ్వు పోరా పో రైట్ రైట్ పోనే కండక్టర్ కాకే కాపాడిండి అత్త సరే రంది పడక ఇంటికి పో సరే అత్త అక్క ఇంటికొచ్చిన వారం రోజుల తర్వాత గాని మామూలు మనిషి అవ్వలేదు ఏంద్రా మారి పనికి పోలే గిట్లొచ్చినావు హోటల్ వచ్చి పోదామనత్త దానికి ఇచ్చిపో ఆ సేట్ దగ్గర మాల్ పైసలు తీసుకో నేను అడ్డగడికి పోతానా సరే అత్త ఏ మరి ఫోటోలు తెచ్చినావా తేలేదు Thank you.
కావాలా? దాసుకోపో. ఎందుకు పంచాయతీ కాడికి పిలిచిండ్రు చెప్పుడు రే. ఇప్పుడు సంధి దుర్గను బతికి చూసుకోవాలే, అంతే. చక్కగా చూసుకోక నేను ఎవరో రోడ్డు మీద వదిలేసిండా. బాలింతని కూడా చూడకుండా గొడ్డిని బాధట్టు బాదినావు. పెళ్ళాన్ని సాకులేనివి పెళ్ళెత్తికి చేసుకున్నావయ్యా. నా పెళ్ళం పిల్లల్ని నేను సాకపోతే నువ్వు సాకుతున్నావా? ఏంది, ఇప్పటికే నలుగురు పిల్లలు కన్నావు, ఇంకా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మారి మనిషిలా బతుకు. ఇంకోసారి మా అక్క మీద చేయి పట్టదో నిన్ను సంపుతా. పెద్దయ్యా ఇదే శివరా, కొంచెం గట్టిగా చెప్పు. నాకు భయం వేస్తుందమ్మా, నేను ఆయనతో పోను. వద్దక్క, నువ్వు ఎక్కడికి పోవద్దు, నువ్వు మాత్రమే ఉండక్క. మీరేట్రా నాకు చెప్పేది గాదా అని ఎప్పుడైతే నాతో లగ్గం చేసి నా ఇంటికి తోలిండ్రో అప్పుడే మీకు మాట్లాడే హక్కు పోయింది. గదా పెండ్లం ఏమన్నా చేసుకుంటా. అయినా మీరు మాట్లాడేదేంద్రా, ఏమన్నా ఉంటే మీ అయ్యను మాట్లాడమను. ఆ రోజు ఆయన మాటలకి తప్పు చేసిన వాళ్ళు చెప్పిందే నా మాట. సారా సీసా పోస్తే అన్ని మూసుకొని బిడ్డలకు గానీ ఒప్పుకున్న నువ్వేంద్రా నాకు చెప్పేది. ఇక నుంచి ఎవడైనా నా గురించి గాని నా పెండ్లాం గురించి గాని మాట్లాడితే నీ నా కొడుకు నన్ను కొట్టిండు. ఇలా నా బామర్తులు అమ్మా, అక్కకేం కాదు కదనే ఇన్నేళ్ళు ఇక్కడనే ఉంచి పోను పోను నా పంపించేసినావు. ఎట్లుంటుందో ఏందో. అమ్మా అక్కకేం కాదే, అక్కకేం కాదు. చేతుల్లో సచ్చావు, చంపేస్తా.